జనరల్గా మనం ఇడ్లీలు చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు మిగిలిపోతుంటాయి కదా, అలాంటప్పుడు చల్లారిన ఇడ్లీలు తినడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా. సో ఆ ఇడ్లీలతో టేస్టీగా ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇడ్లీ ఉప్మా చేసుకోవడానికి ముందుగా మిగిలిన ఇడ్లీలను ఇలా పొడి పొడిగా చేసుకోవాలి. ఇక్కడ నేను 5 ఇడ్లీలను తీసుకుంటున్నాను. ఇలా ఇడ్లీలను పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలాంటి క్విక్ ఈజీ బెస్ట్ రెసిపీస్ కోసం మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇందులో 1 చెంచా పచ్చని పప్పు, 1 చెంచా మినప్పప్పు, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర, 1 ఎండు మిరపకాయ తుంచి వేసుకోండి. అలాగే కొన్ని పల్లీలు కూడా వేసుకోండి. ఇక్కడ మీరు పల్లీలకు బదులు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ తాలింపుని దోరగా వేయించిన తరువాత ఇందులో సన్నగా తరిగిన 1 చెంచా అల్లం తరుగు వేసుకోండి. ఇవి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన 3 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఉల్లిపాయలు ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి. ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో చిటికెడు, పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఈ తాలింపు అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు ఫ్రై అయ్యాక ఇందులో మనం ఆల్రెడీ పొడి పొడిగా చేసి పెట్టుకున్న ఇడ్లీలను ఇందులోకి యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఇది కొంచెం వేడయ్యాక బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నిమ్మరసం వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. అంతే, సింపుల్గా ఉప్మా రెడీ అయిపోతుంది. సో ఇడ్లీలు ఎప్పుడైనా మిగిలిపోతే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ కమెంట్ చేయండి. ఆ పిక్ని మన శ్వేతాస్ రెసిపీ ఇన్స్టాగ్రామ్ పేజ్కి పోస్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.